वैसे पुस्तक 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 पटरें परशी अंदर लेकिन चुद पुस्तक 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 लेदा पुस्तक लेदा मंदिर अध्यक्ष वार सभ्युन की सभ्युना विज्ञप्ति चेटे वाल इंटेन सर विन मंत्री वालू सभन जरगन अंटे नयी वे विंटे वे विंटे मंत्री विंटे अध्यक्ष एवं माता विंडे दिन माता अध्यक्ष चपंडी अध्यक्ष तोग मंत्री गारु दानि गुरिंचि मात्लाडुतुन्नारु मंत्री गारु चेप्पिदन्न विनंडि विनंडि लेदनुकुंटे गनुक आ अबद्धालेंटो मीरु चेप्पंडि अबद्धालेंटो अरे ओक्कलु चेप्पंडि अंटे मी अन्नी निजालु वाळ्ळु अन्नी अबद्धाला अंडि चेप्पनंडि सार मैक्रो चेप्पनंडि मैक्रो कुर्ची चपंडी अबद्धालेंटो सर अबद्धमी सीट अबद्धे अबद्धों इलाक पद्धति का सीटें दीटी सीट असत्यो सीट असत्यो असत्यो रिकार्ड तेगो सीट चपंडी రామబాబు చెప్పండి ఆ ఇస్తాం అధ్యక్ష పాకిస్తాన్ కూర్చోండి పాకిస్తాన్ కూర్చోండి కూర్చోండి రామబాబు చెప్పు ఒక మాట వారు సంతోషం వారు ఏది ఎల్లోకి మాట్లాడతారు చెప్పండి రామబాబు మీరు చెప్పండి అధ్యక్ష ఇప్పుడు వారు అబద్ధాలని తొలగించాలి అన్నారు ఏది అబద్ధమో ఏది అబద్ధం కాదో వారు చెప్తే దాన్ని పరిశీలిస్తారు మీరు అది అబద్ధమైతే మేము కూడా అంగీకరిస్తాం ఇక్కడ జరిగింది ఏంటి అధ్యక్ష ఒక విషయాన్ని మధ్యలో వారు సమయత్వం నొక్కుండా ఏం చెప్తారండి మీరు కూర్చోండి ప్లీజ్ సిట్ డౌన్ మీకు మాట్లాడే అవకాశం ఇస్తాను సార్ అండి మీకు మాట్లాడే అవకాశం కూర్చోండి సార్ మీరు కూర్చోండి అధ్యక్ష వారు కూర్చోమన్న సార్ మీరు కూర్చోండి వారు ప్లీజ్ 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 మీరు సభలో ఆద్రగా లేకపోతే మీకు మాట్లాడే అవకాశం ఉండదు కూర్చోమన్న తర్వాత మీకు అవకాశం కూర్చోండి अच्छा रे निषा
కొన్ని సలహాలు ఇస్తాను. కూర్చోవాలి మీరు. వారు కూర్చుంటే కూర్చోండి. వారు కూర్చుంటే రెండు 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 నిమిషాలు నా అభిప్రాయం చెప్తాను. వాడు కూర్చుంటే చెప్తాను. వినండి, చెప్తాను, తర్వాత చెప్పండి, ఇబ్బంది లేదు. డెమోషిట్ ఆటల్లో ఉండమనండి, తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వండి, అర్జెంట్ మాట్లాడే అవకాశం ఇవ్వండి. అశోక్ బాబు చెప్పలేదు, సమాధానం చెప్తే ఇస్తారు. ఇవ్వకుండా ఉంటారు, ఎందుకే ఇవ్వకుండా, మైక్ ఇవ్వకుండా చెప్పాం కదా. అధ్యక్ష అధ్యక్ష, ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే వారు పోడియం దాకా వచ్చారు, అబద్ధాలను తొలగించాలి అన్నారు. అది మళ్ళా ఇట్లా మాట్లాడారు ఎందుకండి? కామెంట్ సార్, అధ్యక్ష మధ్యలో ఈ సమయం నొప్పులు ఏంటండి? వచ్చిన మాట నిజమే కదండి. అయ్యా అధ్యక్ష స్వామి, వచ్చిన మాట నిజమే కదండి. నేను ఏమైనా అబద్ధం చెప్పానా? వారికి అవకాశం ఇస్తారు కదా, మీరు అవకాశంలో మాట్లాడమనండి. అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎవరు మాట్లాడతారు? పోడియం దాకా వచ్చారంటే ఓ మహాభూత అయిపోతే నేనేం చేయాలి అధ్యక్ష? వాడు పోడియం దాకా వచ్చిన మాట నిజం కదా, అదే నేను చెప్పాను. మధ్యలో ఈ సమయం నొప్పులు ఎందుకు? మీతో మాట్లాడండి, వారికి మైక్ ఇస్తా ఉన్నారు కదా, మైక్ ఇచ్చినప్పుడు వారిని మాట్లాడమనండి. అధ్యక్ష, ఇక్కడ వారు ఏం జరిగింది, గౌరవ సభ్యులు ఏమన్నారంటే వ్యవసాయం దండుగా అనేటువంటి ప్రభుత్వం నుంచి వ్యవసాయం పండుగ అనే ప్రభుత్వం దాకా వచ్చామను. దండుగా అన్నామనగానే మాట చెబుతాను అధ్యక్ష, ఒక పనికి మాలు ఉండే అన్నంటావా అంటే ఏంటి అర్థం? నువ్వు పనికి మాలు ఉండనే, మేము దండుగా చేసింది వ్యవసాయం మేమేనని వాళ్ళు ఒప్పుకుంటున్నారు తప్ప మేము ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ అన్నావా సార్? చంద్రబాబు నాయుడు గారు అన్నావా సార్? అనకముందే అంటున్నారు వాళ్ళు. ఇది ఒక దౌర్భాగ్యమైన విషయం కదండి అధ్యక్ష. మీ అంతరం మీరే సెల్ఫ్ గోరే అది మాట్లాడండి, వాళ్ళకి అవకాశం ఇస్తారు, మైక్ ఇస్తా. అరే మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడండి. అరే కూర్చోండి స్వామి, అరే నన్ను మాట్లాడలేదేమండి. మంత్రి గారికి అడ్డు అడ్డు వస్తారేంటండి అధ్యక్ష? ఎవరు ఆయన ఏదైనా కాందంటే కనుక మీరు తర్వాత మాట్లాడండి. మాట్లాడ మీకు అవకాశం ఇస్తాను, వారికి అష్యూరెన్స్ ఇచ్చారు కదా, అశోక్ బాబు గారికి అవకాశం ఇస్తామని అష్యూరెన్స్ ఇచ్చారు కదా, మరి చెప్తారు ఎందుకు పొందుకుంటాక? నన్ను మాట్లాడలేదా? నేను రెండు మాటలు మాట్లాడేదానికి అడ్డు వస్తే మంత్రి గారిని అడ్డుకుంటున్నారు మీరు, మరి మీరు మాట్లాడే అవకాశం ఎలా వస్తుంది? ఇదేమిటండి మాట్లాడండి, కూర్చోండి. కూర్చోబెట్టమంటాం సార్. రామారావు గారు కూర్చోండి, ఫరూక్ గారు రెచ్చగొట్టే సమాధానం చెప్పండి సార్. ఏం లేదు, రెచ్చగొట్టే సమాధానం చెప్పండి సార్. ఎవరైనా నుంచి మాట్లాడాలంటే ఒక్క నుంచో కానీ అధ్యక్ష 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 నాకు తెలియగలుగుతాను. కూర్చోండి కూర్చోండి, నేను సవినయంగా గారు కూర్చోండి అధ్యక్ష సవినయంగా. అరే కూర్చోండి, మాట్లాడతారు వెటకారం మాట్లాడారు. కూర్చోండి, మంచి పద్ధతి మాట్లాడతారు, మాట్లాడతారు, సీరియస్ మాట్లాడతారు, హాస్యం మాట్లాడతారు, అన్ని మాట్లాడతారు. కూర్చోండి, మీరు కూడా మాట్లాడండి. మీరు కూడా మీకు చేద్దామండి సార్. మీరు మాట్లాడేటప్పుడు మీకు ఏ విధంగా వచ్చా ఆ విధంగా మాట్లాడండి. అధ్యక్ష అధ్యక్ష, నేను మీ ద్వారా సభకి, సభ ద్వారా అశేష ఆంధ్రప్రజానీకానికి నేను ఒకటే మనవి చేస్తాను అధ్యక్ష. మేము దండుగా వ్యవసాయం అన్న ప్రభుత్వం అంటేనే వారికి అంత బారును గుచ్చుకుంది సార్ అధ్యక్ష. వారు ప్లేకార్డులు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని బాధుడే బాధుడని పెట్టుకుంటే మాకు ఎంత బాధ కలగాలి అధ్యక్ష? ఈ ధర్మం అధ్యక్ష, మేము బాగుతున్నాము, మీరు వ్యవసాయం దండగన్నారు కదా, అది తప్ప అధ్యక్ష. ఇది ధర్మమేనా? దానికి కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టుగా ఆయన ఎవరో ఒక సభ్యులు లేచాడు. ఆయన లేకపోతే కడవళ్ళు, ఆయన లేచిన కడవలు లేకపోతే వాళ్ళ ప్రమాదం. అందుకని ఆయన లేవగానే తప్ప రైతు వాళ్ళ జ్ఞానాన్ని పోగొట్టుకుంటామని ఇక్కడికి వచ్చేస్తారు. ఏంటి అధ్యక్ష నాకు అర్థం? మేము ఏమన్నాం? వ్యవసాయం దండుగా అన్న ప్రభుత్వం అనగానే మాదే వ్యవసాయం దండుగా అన్న ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆయన లేచాడు. ఆయన లెగిస్తే కడవలు లేకపోతే వాళ్ళ ఉద్యోగాలకు ప్రమాదం. వాళ్ళందరూ లేచి ఇక్కడికి వచ్చారు. ఏమిటి సభని ఈ రకంగా నడపడం, పెద్దల సభని ఈ రకంగా నడపడం సమంజసమేనా అధ్యక్ష? వ్యవసాయం దండుగా అన్న ప్రభుత్వం దగ్గర నుంచి నేను చెప్తున్నా మళ్ళా, వ్యవసాయం దండుగా అన్న ప్రభుత్వం దగ్గర నుంచి వ్యవసాయం పండుగ అనేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇది మా స్టాండర్డ్ డైలాగ్, ఇప్పుడే కాదు ఎప్పుడైనా చెప్తాం. దానికి మీరు గుచ్చుకుంటే మేమేం చేస్తాం అధ్యక్ష? అబద్ధమైంది, ఏది అబద్ధం చెప్పనండి అధ్యక్ష. ఏది అబద్ధమో, ఏది అబద్ధం అయితే తొలగించాలో చెప్పమనండి, డిస్కస్ చేద్దాం. మనసులో మాట పుస్తకం ఉండాలి దగ్గర అన్నారు. ఎస్, మనసులో మాట పుస్తకం రాసింది ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతులు మీరు ఒకటొకటి తీసుకుని మొత్తం ఎంతమంది ఉన్నారు ప్రతులు తీసుకురండి ఇక్కడ, డిస్కస్ తమ్ముట్టే తీసుకురండి. ప్రతులన్నీ తగలబెట్టేశారు, దాచేసుకున్నారు మీరు. మేనిఫెస్టోలు తగలబెట్టుకున్నారు, దాచేశారు మీరు. తీసుకురండి,
ఆ మనసులో మాట అనే పుస్తకాన్ని తీసుకొస్తే మేము అందరం మనం చేస్తున్న అందరి తరపున ఆహ్వానిస్తున్నా దాని మీద గంట సేపు చర్చిద్దాం తమ్ముడి అధ్యక్షమని అడుగుతా ఉన్నా మనసులో పుస్తకాన్ని తీసుకురండి దాచేశారు మనసులో పుస్తకాన్ని పారేశారు తగరేశారు ఆ రాసిన పుస్తకాన్ని తగరేసేటటువంటి దౌర్భాగ్యులు వీళ్ళు దాని గురించి మాకు చెప్తారు ఏది అబద్ధమో చెప్పమనండి మేము మాట్లాడతాం మీరు దానికి సమాధానం మేము అందరూ కట్టుబడి ఉన్నాం లేదు అంత అపోజిషన్ లేదు అంత అపోజిషన్ అసత్యం చెప్పే వాళ్ళు దౌర్భాగ్యులు లేదు అంత అపోజిషన్ అధ్యక్ష హౌస్ సజావుగా నడుపుకోవటానికి అందరూ కూడా సహకరించాలి అధ్యక్ష మీరు చెప్పారు ఇందాక మేము వాయిదా తీర్మానం మీద మేము వచ్చి కూర్చున్నాం వినండి వినకుండా వినటానికి ఓపిక లేకపోతే ఎట్లా ఎవరో ఎలిగేషన్ పెట్టడం లేదు అధ్యక్ష ఈ క్వశ్చన్ ఏంటి అధ్యక్ష ఈ క్వశ్చన్ ఏంటి క్వశ్చన్కి దానికి సంబంధం ఏంటి రేపు అగ్రికల్చర్ డిస్కషన్ వస్తుంది అప్పుడు మీరు మాట్లాడి మేము మాట్లాడతామని ఇది అగ్రికల్చరే కదండి రైతు భరోసా కూడా అగ్రికల్చర్ కదా నా క్వశ్చన్స్ వేరు అధ్యక్ష షార్ట్ డిస్కషన్ వేరు ఆ మాత్రం మనం తెలుసుకోవాలి అధ్యక్ష క్వశ్చన్ ఉన్నప్పుడు దానికి సప్లిమెంటరీస్ ఒకటి రెండు సప్లిమెంటరీస్ వేస్తారు అంతవరకు వరకు మీరు మీరు రిపీట్ చేయొద్దండి దయచేసి రిపీట్ చేద్దండి అలాగా మీరు రిపీట్ చేయకూడదు వ్యవసాయం అన్నగానే ప్రభుత్వాల నుంచి అన్నారేనా మీరు ఎందుకు రెస్పాండ్ అవుతారు అధ్యక్ష మీరు ఎందుకు రెస్పాండ్ అవుతారు లోకేష్ గారు ఎందుకు రెస్పాండ్ అయ్యారు మంత్రి గారు చెప్పారు ఆ మంత్రి గారు చెప్పారు ఇద్దరు మంత్రులు చెప్పారు లోకేష్ గారు చెప్పండి వినండి వినండి చైర్మన్ గారు చెప్పండి రిక్వెస్ట్ చెప్పండి ఏంచేతని మీరు న్యూట్రల్ గా ఉండాలి అంచేత వాడు రిపీట్ చేసింది నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు వాయిదా వేయండి రికార్డ్ చూడండి రికార్డు క్వశ్చన్ కి ఏమైనా సంబంధం ఉందా మీరు చూడండి వేసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకొని మేము ఓపెన్ చేస్తాం అంతేగాని డిస్కస్ చేయండి అంటే డిస్కస్ చేస్తాం అబద్ధాలు చెప్పారు ఏం అబద్ధాలు చెప్పారు చెప్పండి అగ్రికల్చర్ మీద అబద్ధాలు చెప్పారు తెచ్చుకోండి మాట్లాడదాం మీరు డిస్కస్ చేస్తారు మేము డిస్కస్ చేస్తాం అగ్రికల్చర్ మీద సోమవారం డిస్కషన్ ఉంది ఇది జస్ట్ క్వశ్చన్ కి సప్లిమెంటరీస్ యాక్చువల్ క్వశ్చన్ ఇవ్వాలి మన పార్లమెంట్ ప్రాక్టీస్ డివియేట్ అయిపోయి గవర్నమెంట్ లేకపోతే సభ్యుడు క్వశ్చన్ సభ్యుడిది అతను మన అరుణ్ కుమార్ క్వశ్చన్ అరుణ్ కుమార్ మాట్లాడేటప్పుడు లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ సత్యమా అసత్యం అనేది పాయింట్ కాదు సత్య దూరం అనేటువంటి పాయింట్ కాదు ఒకవేళ సభ్యుడు అన్నారు మేము అడ్డు పెట్టాము మీరు రికార్డులు చూడండి వాయిదా వేసి ఏమైందో ఆ రికార్డు చూసిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయం చేయండి కానీ మీరు ముందే నిర్ణయం చేస్తే ఇది సబబుగా లేదండి ఇన్నాం కదండి.